मना जगह पंचायत एन कल चूसर चाल दक्ष अभ्यर्थु किडना प्रभुत् अधिकारावाल वार्ड सभ्युक फोन केटाइन इनकन रुद्देस्ता विपरीत बेदरी बेदरीप तुकनी तलूदेश पार्टी राष्ट्र व्याप्त में 38% पंचायत कईवसम चुस्म जी मन चूस अन्नी रकल प्रलोभाल प्रयत्चर एक प्रभुत् प्रकट यूनानिमस मैं प्रत्येक निधि द्वारा डबुल जरूरी एनकंत भयपड़ी प्रजा आदरण वेपुर बेदरी अभ्यर्थुक फोन विड्रा चुस्क आचर में चूसा एन यूनानिमस जो पुंगनूर पंचायतराज मैं ग्रामीणाभिवृद्धि शाख मंत्री सवत निजर्ग इन अराचका जो मैं चूस्त मंत्री गारे एटाड़ो मन अंदर चूस इलांट परस्थित एन इबाक कार्यकर्ता इबंधा वाल बल में निबड़ी कनकनेजु मोदी फेज तेलुगुदेश पार्टी पंचायत कदम चुस्कना राबे रोज चूंर कदा इध प्रारंभ मतमे इंका मूड विरत पंचायत मल्ल तेलुगुदेश पार्टी बलपरचने अभ्यर्थु गेलुस्तम खायम प्रजल को विज्ञप्ति प्रश्न मोदी विरत कदा इंक मूड विरतलना कदा तपन सक्रम अंत यद अंदर बलपर चाहिए अवसर ला मेमंदर की ट्रैनी इस्ता सर्पंच वाल निजर्गा वाल ग्रमल अभिवृद्धि पंचायत एट अभिवृद्धि केन्द्र प्रभुत् निधल मैं एटी वाल पंचायत ने मॉडल पंचायत अभिवृद्धि दिन तपन स मैं शिक्षण शिबराद पार्टी बलपरचने सर्पंच वाली कार्यक्रम में पागो दिन सदेह ले अंटे इपड़ फेक पार्टी फेक मुख्यमंत्री गारी कंपड़दी मैं चूसा मैं ढिल्ली मीडिया मित्र विजयसाईरेड्डी गार अड़ा पार्टी एक्टिंदी अड़गे परस्थित वो अटे वास्तव के एंत दूर मैं कदा अदे मैं विशाख उक्री पोरा अब मैं पोरा प्रधानमंत्री गार अपाइंटमेंट अड़ कार्मिकन विजयसाईरेड्डी गार तरह परस्थित वो रामतीर्थ में चूसा चप्पल पड़नाई आयन ने विशाख उक् की अड़े उक् इकड़ने प्रवेटीकरण जरगकूद दिन अगर सभा एर्पट्ठे कार्मिक आये मल के तरक आईना मार अभी बाधाक इपड़ना मारी वास्तव तेसकोनी प्रजल पक्षा निबड़ते राबे रोज कहीसम डिपॉजिट वस्तायी आ वाईकाप नायक हेच्चर जारी चेस्ट टीडीपी प्रभुत्वं कादु तेलुगुदेशं पार्टी मेम बलपरचिन अभ्यर्थुल तरपन मेम मेनिफेस्टो विडुदल चेस्तां जरिगिंदि वैकापुर एंदुकु भयपड़ुतुन्नारु अधिकारुलनु वाळ्ळु ఒక ప్రతిపక్ష పార్టీగా నేను బలపర్చిన సర్పంచులు ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నేను మేనిఫెస్టో విడుదల చేశా దానికి ఒక కంప్లైంట్ ఎందుకు అనుకోండి అక్కడ నిలబడిన ప్రజా ఆదరణ లేదు వాళ్ళకి ప్రజా ఆదరణ లేదు కనుకనే ఈ రోజు మేనిఫెస్టో పెట్టాం నేను బయటికి అడుగు పెడతా భయం నేను ఏ ఊరు దొరకకూడదు విశాఖపట్నం నేను రాకూడదు అని భయపడే పరిస్థితి ప్రభుత్వం ఉంది వాళ్ళందరూ తిరుగుతారు మనం చూస్తాం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎట్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇస్తారు అదే మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఆలోచించరా
ఎప్పుడు యునానిమస్ గా చేసుకునేం కదా ఆలోచిచ్చు యునానిమస్ గా చేసుకుందని బతిమలారిన వ్యక్తిని ఈరోజు ఏకంగా జైలుకు పంపించారు అంటే ఒక్కరికి చట్టం ఒక రకంగా ఉంటుంది ఇంకో ఇంకో రకంగా నడుస్తుంది రాజారెడ్డి రాజ్యాంగమే కదా రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది అదే బాధాకరం కదా స్టీల్ ప్లాంట్ మన స్టాండ్ నాడు నేడు ఎప్పుడు అది ప్రభుత్వం అండర్లోనే ఉండాలి ఎందుకంటే పెద్దెత్తున రైతులు త్యాగం చేశారు ఆ భూమి విశాఖ ఉక్కు కోసం పెద్దెత్తున ఉద్యమాలు జరిగినాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెద్దెత్తున ఉద్యమాలు జరిగినాయి మన మంగళగిరి తాడుగొండ నియోజకవర్గం సంబంధించిన శాసనసభ్యులు ఆ ఉక్కులో కూడా పాల్గొన్నారు లింక్ ఉంది అమృతరావు గారు పాల్గొన్నారు మాకు లింక్ ఉంది సో మేము కూడా ఏమంటున్నామంటే ఉక్కు ఇప్పుడు ఆల్రెడీ 6 నెలల కింద ఉంది ఆదాయం వస్తుంది మీరు చూస్తే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో కూడా ఆదాయం వస్తుంది నష్టాల్లో కూడా పెద్ద లేదు క్యాష్ ప్రాఫిట్లో ఉంది దాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి మళ్ళీ మా మధ్యలో ప్లాస్కో ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంటే మీరు వేరే దగ్గర భూమి ఇవ్వండి అంతేగాని మీరు కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మీరు ప్రైవేటైజ్ చేపించి ఇక్కడ మళ్ళీ డ్రామా ఆడడానికి డ్రామా పార్టీ మొదలు అలా ఉంటుంది పరిస్థితి రాష్ట్రం అంతా సో తెలుగుదేశం పార్టీ విషయంలో చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికీ మా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు దీక్ష మీద కూర్చున్నారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విశాఖపట్నం ప్రజలు పెద్ద ఎత్తున ఆయన ప్రాణానికి తరలి వస్తున్నారు ఆయనకి సంఖ్యభావం కూడా తెలిపారు ఇంకా రాబోయే రోజుల్లో ఉద్యమం పెద్ద ఎత్తున మేము చేయబోతున్నాం ఇక్కడ ఆగదు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొస్తాం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం ఆలయాన్ని 80% లో ప్రైవేటైజ్ చేయడానికి లేదు ఆ విషయం పైన తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది